ఇక్కడ మీకు కనిపిస్తున్నదే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. దీన్ని ఒరిజినల్గా ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ని 15th సెంచరీలో నిర్మించినట్లు చెప్తున్నారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ టెంపుల్ మొత్తం మట్టిలోనే బూడిపోయి ఉందంట. 1976లో ఆర్కియాలజీ వాళ్ళు ఈ గోపురం ఉన్న ఫౌండేషన్ని చూసి ఇక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. అప్పుడు ఈ టెంపుల్ బయటపడింది. ఇదే టెంపుల్ వ్యూ, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఆల్మోస్ట్ ఆల్ 15 ఫీట్ డౌన్లో ఉందన్నమాట. అలాగే ఈ టెంపుల్ని అన్ఫినిష్డ్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే మీకు చాలా వరకు గోడల పైన కానీ పిల్లర్స్ పైన అయితే ఏంటి, ఇంకా ఫుల్గా ఫినిష్ చేయలేదన్నమాట. ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం, వర్షాకాలంలో మొత్తం వాటర్తో ఈ టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఒకటి రెయిన్ వాటర్తో అయితే ఏంటి, అలాగే పక్కనే ఉన్న తుంగభద్రలో నుంచి ఇందులోకి ఒక పాత్ ఉంది అంటున్నారు. మేబీ దానివల్ల అయితే ఏంటి, ఈ టెంపుల్ మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. అలా నిండిపోయిన కారణంగా ఆ టైంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేరు కాబట్టి చాలా సంవత్సరాలు దీన్ని నిర్మించడానికి టైం పట్టుంటుంది. ఇది ఫినిష్ చేసేలోపే హంపి మీద అటాక్ జరిగిన కారణంగా ఈ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయి ఉండొచ్చు అని కూడా ఒకటి చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం వాటర్ అన్నమాట. లోపల మీకు నంది కనిపిస్తుంది, దాని లోపల కనిపించే గర్భగుడిలో మీకు శివలింగం ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది అంటే వర్షాకాలంలో చాలా వాటర్, ఆల్మోస్ట్ ఆల్ 4 ఫీట్ వాటర్ ఉంటాయి. ఆ టైంలో అసలు అలౌ చేయరు అనమాట ఈ టెంపుల్లోకి. సమ్మర్లో అయితే వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి. సో మనం కొంచెం ముందుకు లోపలికి ఆల్మోస్ట్ ఆల్ గర్భగుడి దాకా వెళ్ళడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఇది సైడ్ వ్యూ, చూస్తున్నారు కదా అసలు దిగడానికి లేదు. అలాగే మీరు ఇక్కడ పిల్లర్స్ని గమనించినట్లయితే దీనిపైన ఎలాంటి డిజైన్స్ కానీ ఏం లేవు అన్నమాట. సో ఇది కూడా ఒక రీజన్ ఇది అన్ఫినిష్డ్ టెంపుల్ అని చెప్పడానికి. ఎందుకంటే హంపిలోని ప్రతి చిన్న గుడికి ఆర్ట్ వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు మెయిన్ గోపురం ఫౌండేషన్ని కూడా గమనిస్తే చాలా వరకు శిల్పాలు అన్ఫినిష్డ్గా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇది ఓన్లీ కృష్ణదేవరాయల ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అలౌడ్, అలాగే ఇందులో ఒక స్వర్గ మార్గం ఉంది అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. నాకు తెలిసైతే అవన్నీ నిజం కాదు. కానీ ఇలాంటి టెంపుల్ మనం ఎక్కడా చూసుండము. సో వర్షాకాలంలో కాకుండా నార్మల్ టైంలో హంపీకి వెళ్తే మాత్రం కంపల్సరీ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.